దాసరి నారాయణరావు గారి పెద్ద కోడలండి. సాంప్రదాయ ప్రకారము లీగల్ ప్రకారము అన్ని హక్కులున్న కోడలనండి నేను. ఎందుకంటే ఒక విషయం నన్ను చాలా బాధించింది. ఒక విషయం దాసరి గారి శిష్యుడు అని చెప్పుకుంటూ, దాసరి గారి నేముకు వారసులని చెప్పుకుంటూ ఎప్పుడైనా స్థలాలని కబ్జాలు చేస్తారండి ఎవరైనా, ఫ్యామిలీలని పేరుని కబ్జాలు చేసే వాళ్ళు చూసారా మీరు? దాసరి నారాయణరావు పెద్ద కొడలు, దాసరి ప్రభు కొడుకు మాస్టర్ దాసరి నారాయణరావు గారు. సో మామగారు చనిపోయే ముందు 15 రోజుల ముందు నన్ను పిలిచి, మా బాబుని పిలిచి, మా బాబుని సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తాను, 2 వారాల్లో ఫ్యామిలీలో మాకు ఆస్తులు ఏమి ఇంకా ఇవ్వలేదండి. సో ఈ విషయం మామగారు చనిపోయినప్పుడు కూడా హాస్పిటల్ దగ్గర చెప్పాను. అంటే ఆస్తుల గురించి కాదు, ఇలా జరిగిందండి, అంత లోపలే మామగారికి ఇలా అయిందని చెప్పానండి. సో అన్నప్పుడు నాకు తెలిసి వచ్చిన విషయం ఏమంటే, హాస్పిటల్లో మామగారు ఫ్యామిలీ మొత్తానికి సమాన భాగాలు ఆస్తులు ఇస్తానంటే, మోహన్ బాబు గారు, గురువు గారు, మీరిప్పుడు రెస్ట్ తీసుకోండి, తర్వాత విషయం మనం మాట్లాడదాము, ఇప్పుడు ఆస్తుల విషయం అంతా ఏంటి అని చెప్పి అన్నారు. సో మామగారు శాశ్వతంగా ఇప్పుడు రెస్ట్ తీసుకున్నారు. మోహన్ బాబు గారు ఏం చెప్పారు, మామగారికి దినమైన 2 రోజుల్లో నేను మొత్తం పెద్ద మనుషులంతా పిలిపించి ఎవరెవరికి ఏమేమి వాటాలు రావాలా చేస్తాను అన్నారు. దినమైన 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, ఏం మాట్లాడలేదు. నేను మోహన్ బాబు గారికి నేను ఫోన్ చేసి అడిగితే, ఏమమ్మా నాకు సంబంధం లేదు, అదేంటండి మీడియాలో టీవీలో అంతా వస్తుందంటే, మీడియాలో టీవీలో ఏం మాట్లాడుతున్నారో నాకు సంబంధం లేదు, మీ విషయం నాకేం సంబంధము లేదన్నారు. తర్వాత కూడా దాసరి ఫ్యామిలీకి నేను వారసుని, దాసరి నారాయణరావు నన్ను ఇంత ప్రేమగా చూసేవారు, వాళ్ళ ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని అని అన్నారు. బాగానే ఉంది, మరి పెద్ద కొడుకు అన్నప్పుడు అన్ని విషయాల్లో కూడా ఆయన సంబంధం కల్పించుకోవాలి కదా. నా బిడ్డ మాస్టర్ దాసరి నారాయణరావు ఈరోజు వాళ్ళు ఏం భాగం ఇవ్వకుండా నడి రోడ్డులో అనాథలాగా నిలబడ్డాడు నా బిడ్డ. ఇప్పుడు ఆయన ఏమంటాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కోసము వాళ్ళ కాలేజీలో పిల్లలు అనాథలాగా ఉన్నారంట. మరి గురుగారు గురుగారు అని మా మామగారి దగ్గర కాళ్ళు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుని వంత పైకి వచ్చినప్పుడు మాస్టర్ దాసరి నారాయణరావు, దాసరి మనవడు, ఏ హోదాలో ఉండాలా, హోదాలో ఉండాలి కదా ఆయన, మరి నువ్వు ఏమి చర్య తీసుకున్నారు దాని మీద? సో నేను చెప్పొచ్చేది ఏమంటే, ఇప్పుడు నా బిడ్డలు అనాథలైపోయారు, నా బిడ్డలను అనాథలు చేశారు, నా కాలేజీ బిడ్డలు అనాథలు చేశారంటే, నువ్వు గురువుగారు గురువుగారు అని దేవుడు అన్నట్టు నిన్ను స్టేజ్ మీదకి ఎప్పించి నీకు లైఫ్ ఇచ్చిన గురువుగారి మనవడి కోసం మీరు ఏం చేశారు? మామగారు మీతో సినిమా తీశారు కేటుగాడు అని, అది పేరు మీరు నిజం చేసుకుంటున్నారా ఇప్పుడు? సో నా బిడ్డకు న్యాయం చేయనప్పుడు మీరు వేరే బిడ్డలకు అంత న్యాయం చేయలేదు అని ఎవరి మీద మీరు ద్వేషిస్తున్నారు మీరు? సో ఈ విషయంలో నా మనసు చాలా బాధపడింది. నా బిడ్డలు అన్యాయం అయిపోయారు, నా బిడ్డలను అన్యాయం చేసినప్పుడు మరి నా బిడ్డ అన్యాయం అయిపోయాడు. మీరు దాసరి గారి ఇంటికి పెద్ద కొడుకు లాంటి వాడిని ఏమండి, స్థలాలు కబ్జాలు చేస్తున్నారు, పేరు కబ్జా చేస్తారండి ఎవరైనా, ఇల్లుని కబ్జా చేస్తారండి మీరు ఎవరైనా? మా కుటుంబంలో ఇది జరిగింది కాబట్టి నేను బాధతో వచ్చి చెప్తున్నానండి.